ఇక తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ హీరో డిఎండికే అధినేత విజయకాంత్ కన్నుమూశారు. గత కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కాసేపటి క్రితమే చెన్నైలోని మియాద్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేయలేదు. విజయకాంత్ లేకపోవడంతో ఆయన సతీమణి ప్రేమలత పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. కొద్ది రోజులుగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనకు దగ్గు, జ్వరం, జలుబు రావడంతో గత నెల 18న చెన్నై గిండి హాస్పిటల్లోని మనపాక్లోని మియాడ్ ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 12న ఆయనను డిశ్చార్జ్ చేశారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మదురైలో జన్మించారు. అసలు పేరు విజయరాజ్ అలకరస్వామి. ఎంఏ కాజా దర్శకత్వంలో 1979 విడుదలైన ఇనికి ఇలై సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయన ఎక్కువగా ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో నటించారు. 1980లలో విజయకాంత్ యాక్షన్ హీరో స్థాయికి ఎదిగారు. 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ ఇప్పటికీ తమిళ క్లాసిక్గా గుర్తింపు పొందారు. ఈ సినిమాతో అభిమానులు అతన్ని కెప్టెన్ అని పిలవడం ప్రారంభించారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం 154 సినిమాల్లో నటించారు. ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన చివరి చిత్రం విరుదగిరి. 2010లో విడుదలైన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు విజయకాంత్. అలాగే ఆయన కుమారుడు షణ్ముఖ పాండ్యన్ నటించిన సగపదం సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మానస్ లైవ్లో ఉన్నారు. మానస్, తమిళ హీరో విజయకాంత్ చనిపోవడం జరిగింది, ఆయన ఎలా చనిపోయారు చెప్పండి. ఈ రోజు విజయకాంత్ కెప్టెన్ అంటూ అందరూ తమిళ ప్రేక్షకులు అందరూ ఎంతో పిలుచుకునే విజయకాంత్ తన తుదిశ్వాసం విడిచారు. మియాట్ హాస్పిటల్, చెన్నైలోని మియాట్ హాస్పిటల్లో శ్వాసకి సంబంధించిన దానికి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఆయన ఇంతకుముందు కూడా కోవిడ్ బారిన అయితే పడ్డారు ఒకసారి, ఇప్పుడు మరోసారి కోవిడ్ అటాక్ అయింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఫ్యూ ఇయర్స్గా అంటే 71 సంవత్సరాలు, ఇప్పుడు విజయకాంత్ వయసు 71 సంవత్సరాలు. సో ఫ్యూ ఇయర్స్గా ఆయనకి బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉన్నాయని ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తున్నారు. అయితే అదే సమస్యతో ఆయన ఎన్నో రోజులుగా బాధపడుతున్నప్పటికీ ఆయనకి మరోసారి కోవిడ్, దానికి తోడుగా కోవిడ్ కూడా అటాక్ అవ్వడంతో మియాట్ హాస్పిటల్లో ఆయనకి ట్రీట్మెంట్ అయితే చేశారు. అయితే వెంటిలేటర్ పైన పెట్టి ఆయన్ని కాపాడే ప్రయత్నం అయితే వైద్యులు చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదని చెప్పుకోవచ్చు. సో ఆయన తుదిశ్వాసను అయితే విడిచారు. అయితే 27 ఏళ్ళ వయసులో తొలిసారి స్క్రీన్ మీదకి వచ్చిన విజయకాంత్ ఆ తర్వాత అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన్ని అందరూ కూడా ఏంటంటే 3 షిఫ్ట్స్ యాక్టర్ అని పిలిచేవారు. మన తమిళ ఇండస్ట్రీని మనం పరిశీలించినట్టయితే గతకాలం, ఇంతకుముందు కాలంలో పాత హీరోలు, పాత నటులు అందరూ కూడా పొద్దు నుంచి నైట్ వరకు కంటిన్యూస్ వర్క్ చేస్తూ ఉండేవారు. అందులో భాగంగా ఈయనకి బాగా గుర్తింపు ఉండేది 3 షిఫ్ట్ యాక్టర్ అని చెప్పేసి. మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూస్ వర్క్ చేస్తూ ఉండేవారు. సో అలా వర్క్ చేస్తూ దగ్గర 150 సినిమాలు పూర్తి చేసుకున్నారు విజయకాంత్. అయితే తన 100వ సినిమా కెప్టెన్ ప్రభాకరన్ సినిమాతో ఆయన కెప్టెన్ అనే గుర్తింపు లభించడమే కాకుండా అందరూ కూడా ఆయన ఎంతో అభిమానంగా కెప్టెన్ అని పిలుచుకుంటారు. అయితే దానికి ముందు ఆయనని విప్లవాత్మక నటుడు అని పిలుచుకునేవారు. ఎందుకంటే సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలి, దేశభక్తిని పెంపొందించాలి అందరిలో అని చెప్పేసి ఆయన ప్రతి సినిమాలో, ఆయన నటించిన ప్రతి సినిమాలో ఒకవేళ సన్నివేశం ఉన్నా లేకపోయినా రచయితలతో సెపరేట్గా రాయించుకొని మరి దేశభక్తి రిలేటెడ్ సన్నివేశాలు, సొసైటీకి మెసేజ్ ఓరియంటెడ్ సీన్స్ అన్నీ కూడా ఆయన ఇంక్లూడ్ చేయించుకునేవారు. అందుకనే ఆయన్ని విప్లవాత్మక నటుడు అని కూడా పిలిచేవారు. అదేవిధంగా చూసుకుంటే కొత్త టెక్నాలజీని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలి అని తాతలాడే వ్యక్తుల్లో ఒకరుకు విజయకాంత్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళనాడు వచ్చిన మొదటి 3D సినిమాని కూడా నటించింది కూడా విజయకాంతే. సో ఈ విధంగా చూసుకుంటే తమిళ ఇండస్ట్రీకి చాలా కాంట్రిబ్యూట్ చేసిన సూపర్ స్టార్గా విజయకాంత్ని మనం పరిగణించుకోవచ్చు. తమిళ్లోనే కాకుండా ఆయన నటించిన సినిమాలు అటు తమిళ్, అటు తెలుగు, ఇటు హిందీలో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్లుగా నిలిచిన విషయం అయితే అందరికీ తెలిసిందే. మానస్, ఇప్పటి వరకు విజయకాంత్ ఎన్ని మూవీస్లో యాక్ట్ చేయడం జరిగింది? మనం చూసుకున్నట్టయితే విజయకాంత్ తన 27వ ఏట మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన తర్వాత 2015 వరకు దాదాపు 154 సినిమాల్లో నటించారు. అయితే 2005లో రాజకీయాల్లోకి వచ్చి
పార్టీ స్థాపించి ఆయన అసెంబ్లీకి కూడా అడుగుపెట్టిన తర్వాత కూడా 2005 నుంచి 2015 వరకు ఆ 10 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నప్పటికీను అటు నటిస్తూనే, అంటే గెస్ట్ పాత్రలు, అతిథి పాత్రలు, మన యంగ్ హీరోస్ సినిమాల్లో వచ్చే పాత్రల్లో కూడా ఆయన గెస్ట్ పాత్రలు, ప్రముఖమైన పాత్రలన్నీ నటిస్తూ ప్రేక్షకులు అలరిస్తూనే ఉన్నారు. అయితే 2015 తర్వాత మాత్రం ఆయన మళ్ళీ స్క్రీన్ ముందుకు వచ్చి నటించింది లేదు. ఎందుకంటే అప్పటికే ఆయన అటు పొలిటిక్స్లో బిజీగా ఉండడమే కాకుండా ఆరోగ్యపరంగాను కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన విజయకాంత్ కాస్త ఆరోగ్యపరంగా డౌన్ఫాల్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఆ డౌన్ఫాల్లో ఉన్న టైంలోనే ఫస్ట్ టైం కోవిడ్ అటాక్ అయినప్పుడు ఆయన కాస్త సీరియస్గా ఉన్నారని వార్తలు అయితే వినిపించాయి. మళ్ళీ తర్వాత దాని నుంచి రికవర్ అయ్యారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ కోవిడ్ దేశంలో విజృంభిస్తుంది అని వినిపిస్తున్న తరుణంలో ఈయనకి మళ్ళీ కోవిడ్ అటాక్ అయ్యి ఆల్రెడీ శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నారు కాబట్టి అది మరింత ఎక్కువయ్యి ఆయన తుదిశ్వాస అయితే విడిచారు. మానస్ అయితే ఇప్పటివరకు అయితే డిఎంకే పార్టీని అయితే ఎప్పుడు స్థాపించడం జరిగిందంటారు? డిఎంకే పార్టీని విజయకాంత్ 2005 స్థాపించారు. అయితే అప్పటి నుంచి కూడా ఆయన ప్రజా సమస్యల మీద, అంటే ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చింది 2000 సంవత్సరం నుంచి వచ్చినప్పటికీను 2005 నుంచి మరింత యాక్టివ్గా ప్రజల్లోకి దూసుకెళ్లారు. అయితే అసలు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాకముందు కూడా పరోక్షంగా ఆయన సినిమాల ద్వారా, అంటే ఆయన నటించిన ప్రతి సినిమాలోనూ పేదరికం, పేదవాళ్ళకి ఎలా చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఎలాంటి సదుపాయాలు అందిస్తే పేదవాళ్ళు మరింతగా అభివృద్ధి చెందుతారు అనే అంశాలని ప్రతి సినిమాలో కూడా ఇంక్లూడ్ చేసేవారు. అందుకే ఆయన్ని విప్లవాత్మక నటుడు అని కూడా పిలుచుకునేవారు. అయితే 2005 ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి మాత్రం కంప్లీట్గా ప్రజాసేవకి తన జీవితాన్ని అంకితం చేశారు. అడపదడప సినిమాలు చేసినప్పటికీ ఫుల్ ఫోకస్ మాత్రం రాజకీయాల మీద పెట్టారు. రైట్, థ్యాంక్ యూ మానస్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.